అంక ఓబ్బా నీళ్ళకి ఏం నింబడవు కదా. నాలుగు చీరలు విన్నాయి. ఏ అమ్మా మాస్టర్ పుట్టు మాటకి పెరుగు కొడతమ్మా. ఆయన వెల్కమ్ టు ఇరన్న. పొలంలో కష్టాలు ఇప్పుడు ఏంటంటే ఇదంతా మొత్తము 5 ఎకరాలు ఉంటుంది జొన్న. ఇది ఎంత పెరుక్కున్నలా ఒకటేసారి కదా. ఇంక ఎద్దులు మషీన్ గీడే కదా, ఇంకా గీడే ఉండేది కదా మషీన్. ఇంకా రోజు ఇంత ఎద్దులకి పెరికేస్తాము, మరి ఇంకా రోజు కూడా ఆరిపోతాం. ఇంకా ఇంక పెరికేసి ఒక ధనం కూడా వేసుకున్నాను అనుకున్నామే. ఈ పొద్దు నుంచి స్టార్ట్ చేస్తాం పెరికేది, మరి అది ఎన్ని రోజులు అవుతానో, మరి ఎప్పుడు ముగుస్తానో, మరి ఇది ఎంత అయిపోతారు కదా. ఇంకా ఇప్పటికే అతికినా పెరికే స్టార్ట్ చేద్దాం, పెరుగుదాము. ఇప్పుడు ఇది పెరికేది జొన్న సప్ప అనుకున్నారు, సద్ద సప్ప ఇది. ఎందుకంటే ఎద్దులు పొగులు ఒక ఫుట్కి మేత వేయాలనికేసి ఇంకా పెరికేసి పెరుక్కుంటాము. ఇదంతా పెరుకుంది మేము కదా, వేరేవాళ్ళు పెరుకునేది. ఇంకా ఇప్పటికే అతికిన ఒక మోపుగా పెరుక్కుందాం సపరిచే. మొత్తానికి అయితే ఒక మోప అంతా సపరిచి పెరుకున్నామే, పెరుకుంటే పెరుకున్నామే. ఇంకా పొద్దు కూడా ఎండ పొద్దు పొడిచేది ఇప్పుడు. ఇంకా మరి ఇప్పుడు బండికి పెరికేసి ఇంకా బండికి అయితే మొత్తం పెరికేసి పంపించారా. మరి ఇంకా మామూలుగా నవ్వులేసలేదు, ఎండ ఎక్కిందని కోసము చాలా నవ్వులేసేదే. మరి ఇప్పుడు ఇది పెరికామే, ఎంత పెరికామంటే ఇది ఇంత పెరికామే, ఇది ఇంత పెరికే తలకాల టైం ఎంత ఏదంటే ఇప్పుడు అయితే టైం కరెక్ట్ 9:30 అయ్యేదే. ఇంకా ఇప్పుడు సిద్ధ వచ్చేదే పోయి ఇంకా బూదిన బూదిన తర్వాత చేయనికేది పని. ఇంకా ఇంక చేయనికి అవుతాను లేదమ్మ, ఫుల్ ఎండ కొడుతుంది. బూదిన గప్పన ఒక ఇంకొక గంటనే పెరకాల. బూదిన అయితే సపరిచి ఇంకొచ్చేసాను, ఇంకా ఇంక పెరకదాము. అట్లనే అనుకున్నారు, అట్లేదు ఫుద్ అప్పుడే చూసి ఉంటారు కదా, ఫుద్దని ఫుద్దు ఇక్కడుండే, ఇప్పుడు ఇక్కడే అయ్యేది. ఇంకా టైం ఎంత అయ్యేదంటే కరెక్ట్ 5 అయ్యేదే. ఈ టైం వరకు ఏం చేస్తారంటే వేరే పని ఉండే, దానికోసమే ఇంక ఇక్కడ పెరిగినాక ఇంకా దానికి అవ్వలేదు. దానికోసమే ఇంక మాస్టర్ పూట ఇంకా మధ్యాహ్నం ఎండ ఇంక ఎండలని పెరిగినాక ఇంకా వేయలేదు, ఇంక ఫుల్ నవ్వులేస్తుంది. ఇంకా దానికోసమే ఇంకా దాలేదు. మరి ఇప్పుడు సాయంత్రం సలబడేది కదా, ఇప్పుడు వచ్చాను ఇంక పెరిగినాక. మరి ఇప్పుడు కూడా ఇంకా ఎండ ఎట్లా కొడుతుంది చూడు, 5 గంటలు అయినా కూడా ఒక్కోసారి చూడ ఎట్లా కొడుతుంది ఎండ. ఎట్లా పెరకదాం ఇంకా. ఏ అమ్మా మాస్టర్ పూట మాటకి పెరుగు కొడతమ్మా. అది ఏంటంటే చెయ్యిగా అసలు ఈ తెల్లగుండేది, ఈ రోజు తెల్లగుండేదిలే చెయ్యి కుచ్చులు గుచ్చుకుంటుంది, కుచ్చులు గుచ్చుకుంటుంది. ఏంటి గుచ్చుకుంటుంది అంటేగా గే ఇవి ఆరిఫేన్ ఉండవు కదా, ఇవి ఆరిఫేన్ తిగితేగా తిగితే ఇవి ఆరిఫేన్ తుమ్ములు తుమ్ములు పుడు 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 అయితే చిన్న పేర్లు ఇవిగా ఇవి ఇట్లా చిన్న చిన్న కథ కుచ్చులు కూర్చుకుంటావు ఇట్లా షేక్ గరుచుకొని కొద్ది చచ్చుకుంటావు కొద్దిగా ఉదయక మూలకే. దానికోసమే తమ్మా ఇవాళ తప్పుడు మీరు పెరగకూడదు, ఫద్దని పెరిగితే మీరు ఏమయ్యలేదు. ఎందుకంటే ఫద్దని యాజం సెలవు పెడుతుంది, ఆ సెలవుకి ఈ రోజన్నీ మెత్తుకుంటావు ఇరిగిపోయేలో గప్పని. ఇంకా పెరకదామంటే కూడా గప్పగా పెరకొచ్చు. అసలు ఇప్పుడు బిర్రు బిర్రు కూడా పెరకని కావద్దు మరే. ఇవి నువ్వు సన్నగతావు జారుతావు కుచ్చుకుంటావు, చెరక్కని కింద పెడితే ఇంకా లోపలికే పోతావు చచ్చుకుంటావు అట్లే పేళ్ళు. దానికోసమే తమ్మా ఇదే మాస్టర్ మటుకు పెరగకూడదు. ఇట్లా కుచ్చుకునేదానికే నేను కూడా తక్కువ పెరికాను, ఎక్కువ లేదుగా అందులో చీటికి పెరికే తరకల్లే చేలు ఫుల్ మంటలేసేదే. పొద్దున్నంటారా ఎంత పెరికాం ఇంకా పొద్దునగా, అది ఎంత పెరికాం చూడు, అందు నుంచి అది ఇంత పెరికామే. అంతటి పెరికినా కూడా చేలుకి ఏమి జుమ్ము కూడా నేనలేదు, చేలు మంట కూడా మంటలేసిన లేదు, ఒక బోటాకలతుండే చూడిగా. ఇప్పుడు 6:05 టైం, 6 గంటల అప్పుడైనా కూడా ఇంకా ఎండ ఎట్లుండదు చూడు, ఎండ కొడుతుంది మనిషి కుడుకెళ్తుంది. ఎట్లా లే పని ఉండేది అని తప్ప నాకోసం ఎవరన్నా చదువుకోనండి, ఈ వ్యవసాయం అంటేనే దోలు తీరిపోతుంది. కష్టం అనేది చెప్పలేము మాటలు. ఎట్లా ఇంకా పెరగదాం, ఇంకా టైం ఉండదు కదా, నేను అమ్మన్నా కూడా మెల్లగా పెరగదాం. ఈరోజు పొద్దున్నతే వచ్చానే ఇది పెరికింది, నిన్నే అనుకున్నారు ఇది 5వ రోజు. ఇది 5 రోజుల వరకు అసలు ఏమి కుదిరే కుదరలేదు దీని గురించి. మిరకలు దొక్కేది అవి ఇవి పెండెండ్లు అవి ఇవన్నీ ఉండే, అవన్నీ చేసే తరక 5 రోజులు అది తిరిగి మరి తిరిగి తింటాక వచ్చే తరకల ఎండ్లో ఎట్లా వేయలేదు. ఇంకా ఈ ఆయుధమంటే ఆయుధమేస్తమ్మ ఫుల్ దొంటు సెలవు పట్టేది, పెరుకుంటే బలే వస్తుంది కదా, చేయికి కడాకే ఏమీ అంటదు, ఉచ్చు కూడా గుచ్చుకుంది, సుర్రము కూడా అందో. ఇంతకు ముందర మాసారి పెరుకుంటే చెప్పాను కదా ఎట్లా అయినా చాలా ఇబ్బంది పడితే ఒక 4 మోపులు పెరికే తరకలే. ఇప్పుడు చూడు ఎంత మెత్తగా ఉండదు, ఆ రోజు కూడా చూపిస్తాను అసలు పుడు పుడు కూడా వద్దు చూడే. ఇంకే ఇది నీఫేది కదా మెత్తగా పిస్తుంటే కూడా ఇంకే సరే రిఫాదుగా
ఎట్లుంటుంది మెత్తగా రబ్బర్ ఉన్నట్లు ఉంటుంది, సలువ పట్టేది. ఇంకా పెరుగుతుంటాయిగా పెరుగుతుంటే పెరుగుతుంటే రోజు అది ఇరిగే పాదు కుచ్చే కుచ్చుకుంది సూపర్ ఉండదుగా చేయికి ఏమీ ఉంటుంది మెత్తగా ఉండదు పెరిగినట్లు కుచ్చి కొడుతుంది. ఇట్లా ఇంత మాత్రం ఉంటే లెక్కలేదు ఇంకా మొత్తం ఇంకా పెరిగేద్దాం ఇంకా ఇది ఎంత ఇది. మరి నెక్స్ట్ రోజు పొద్దున్నే మరి ఈ పొద్దుతే ఇంకా ఇంత పెరిగిన తర్వాత స్టార్ట్ చేసి చూపిస్తామని తీసామని మరి ఈ పొద్దుతే ఎంత పెరుగుతామో ఏమో మరి. జొన్నలు అది జొన్నలు ఇప్పుడు పియ్యాల దగ్గర పెరిగింది జొన్నలు, దాన్ని సల్లే ప్రాసెస్ కొన్ని విధాలు వేరే విధాలుగా ఎన్నో రకాలు ఉండాలి, 4-5 రకాలు ఉండాలి. అవి సల్లే అట్లా మలిపించేది కానీ మేము ఇప్పుడు ఒక రకంగా చేస్తాము ఎద్దులకు మేత. ఇప్పుడు ఇది ఇంత ఖాళీ ఉండదు కదా, ఇది ఇంత ఖాళీ ఇలాన జొన్నలు సలికేసి గుంటు పోయాల, చల్లకేసి గుంటు పోసి నీళ్ళు ఇడాల. ఆ ప్రాసెస్ ఎట్లా అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మొత్తానికైతే ఏం లేదు, 4 చీరలు ఇవన్నీ ఇవి తనాలు. ఇవి ఒక్క షేర్ వచ్చేసి 70 రూపాయలు ఉండదు ఇప్పుడు, 70 రూపాయలు అంట ఒక షేరు. ఇంకా ఇవన్నీ 4 చీరలు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇది ఎంతకు చల్లాలి ఇప్పుడు. చల్లకేసి అలాగే మామిడి గుంటుకు మోసుకొస్తాడు, గుంటుకు పోయాలి మొదటి ఫస్ట్ చల్లాలి. చల్లదాం ఇంత 4 సార్లు 2 సార్లు బెయిల్ చేసి చల్లదాం, అవన్నీ క్లీన్ చేయాలి, అవన్నీ తీసి పెడతాం. మొత్తానికైతే క్లీన్ అయితే చేసామా, ఇంక క్లీన్ చేసిన తర్వాత ఏం లేదు ఇంకా మరి ఇంకా గుడ్డుకైతే మోడు కడతాడు. ఇంకా ఇది కట్టిన తర్వాత ఏం లేదు ఇంకా నన్ను చల్లలేను, ఇంకా ఇప్పుడు పైకి చల్లాలా. ఇంకా మొత్తానికైతే నేనైతే ఇంకా చల్లేడిచాను, ఇంకా చల్లిన తర్వాత గుంటు పాస్తాడు. ఇట్లా గుంటూరు పాసేదే నార్మల్, ఇట్లా పాసేదే కాదు, ఇది పాసిన తర్వాత మరి వార్లేడల్లా. ఇంకా వార్లు అంటే ఇంకా ఇవే చూడ వార్లు ఇడిచాడు, వార్లు అయితే బందోబస్తు ఇడిచిడిచాడు. ఇంకా మరి నడుము కూడా ఏడను నేను కూడా మొత్తం తిప్పికేసి క్లీన్ చేసాడే. ఇంకా ఎర్రను కాలువలు వేసుకొని నీళ్ళు ఇడిస్తే ఇంకా మలిసేదో తొడు ఇంకా అవంతే. ఇంకా స్టార్టింగ్లో ఈ సప్పు పెరికేది ఇంకా అయిపోయలేదు, ఉండదు. కాకపోతే అది ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుందో చెప్పలేము అది. ఇంకా ఇప్పటికైతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకొని నాలంటూను కూడా సపోర్ట్ చేయండి అన్న. అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే మటుకి చదువుకోనండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ మళ్ళీ ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.